ఉన్నోళ్ళు సొంత ఇళ్ళున్నోళ్ళు కూడా వద్దంటారు, ఇస్తే తీసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చారు మేము తీసుకున్నాం, వాళ్ళు అడిగారు మేము ఇచ్చామంటారు. అడిగినప్పుడు ఇవ్వలేదు అనుకోండి, వాడికి ఇచ్చావుగా వీడికి ఇచ్చావుగా అంటారు. ఎలిజిబిలిటీ అనేది క్రైటీరియా అంటే దీంట్లో ఒక రీజనింగ్ ఉంటుందండి, అందరి దొంగలు చేయడం. ప్రాక్టికల్ గా ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ తన పార్టీలో ఉన్న కార్యకర్తలందరికి ఇచ్చేసుకుంటుంది, వాళ్ళు ధనవంతులైనా సరే. ఇచ్చుకున్నప్పుడు వీళ్ళు రెండో వాళ్ళు అడుగుతారు కదా క్వశ్చన్, ఏమంటారు వాడికి అదిగో అంత పెద్ద బిల్డింగ్ ఉంది, వాడికి వైట్ రేషన్ కార్డు ఉందా లేదా అని నిలదీస్తారు. ఈ నిలదీసే పరిస్థితి రాకుండా నువ్వు కూడా తీసుకుపో అంటున్నారు. అట్లా ఇప్పుడు 1,47,00,000 మందికి వచ్చింది. ఇప్పుడు అదేమైంది, 60,00,000 వారం భరిస్తారా? నెంబర్ వన్. రెండోది మీరన్నట్టు ఇప్పుడు రేషన్ డీలర్లు మా ఉపాధి దెబ్బ కొట్టాడు, మా ఉపాధి దెబ్బ కొట్టాడు, కరెక్ట్, వాళ్ళకి అదనపు సంపాదనకి దెబ్బ కొట్టాడు. ఇప్పుడు మరి వీళ్ళ ఉపాధి పోయినట్టు అవుద్దిగా, ఈ వెహికల్స్ దాని మీద వాళ్ళు వాళ్ళతో పాటు ఒక అసిస్టెంట్ ఇద్దరికి ఇస్తున్నారు, వీళ్ళ ఉపాధి పోయినట్టుగా కొన్ని వేలువి. ఇప్పుడు మరి వాళ్ళకేం ఆల్టర్నేట్ చూపెడతారు? లేదు, ఇది అది కంటిన్యూ చేయడం అంటే భారం ఎలా చేస్తారు డిపార్ట్మెంట్ మీద? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది బియ్యమే, మిగతా కందిపప్పు ఏ ఇస్తుంది, అది ఆ రేటుకి ఇస్తుంది. అంతేగాని ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈ ఖర్చులన్నీ ఇవ్వదు, అది కమిషన్ ఇస్తుంది. వాళ్ళు ఎక్కువ కమిషన్ అడిగితే అది ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అందులో ఇప్పటికే 60,00,000 మంది వారం రాష్ట్రం మోస్తుంది. అంటే డోర్ డెలివరీకి సంబంధించి ప్రాక్టికల్ గా కొంతమంది వినిపిస్తున్న సమస్య అదే, నన్ను నాదేండ్ల గారి దగ్గర కూడా వినిపించారట. డోర్ డెలివరీ సౌకర్యం బాగానే ఉంది, ఇంతకు ముందు 1 నుంచి 10వ తేదీ వరకు ఎప్పుడైనా మేము వెళ్ళి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఆ వెహికల్ ఎప్పుడు వస్తుంది, ఎదురు చూసి ఒకవేళ మిస్ అయితే మళ్ళీ మిస్ అయ్యే పరిస్థితి, అంటే ఒక ఫ్రీడమ్ అయితే కోల్పోయాం కొంతమంది వాదన. ఇంటికి వచ్చి ఇవ్వడం బాగానే ఉంది, అది కూడా వీచి ఎవరిని ఎక్కడో